హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. దివి ఇన్ఫ్రా డెవలపర్స్ 6 సక్సెస్ఫుల్ వెంచర్లను కస్టమర్లకు అందించి 7వ వెంచర్ని ఆదిభట్లలో లాంచ్ చేసింది. దివి హైట్స్ పేరుతో 12 ఎకరాల వెంచర్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు ఎక్కడుంది, దీని ప్రత్యేకతలేంటి, రూట్ మ్యాప్ ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు మన ప్రయాణం ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్ద ప్రారంభమైంది. ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు పరిసరాలు ఎంత సుందరంగా ముస్తాబయ్యాయో మనం ఇప్పుడు డ్రోన్ వీడియోలో చూస్తున్నాం. అండర్ పాసులు, ఫ్లైఓవర్లతో ఎల్బీ నగర్ రింగ్ రోడ్ కొత్త శోభను సంతరించుకుంది. ఇప్పుడు మనం చూస్తుంది సాగర్ రింగ్ రోడ్ ఇక్కడ మల్టీలెవెల్ ఫ్లైఓవర్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే ఇదొక పెద్ద జంక్షన్గా ఆవిష్కృతమయ్యే ఛాన్స్ ఉంది. మనం ఇప్పుడు సాగర్ హైవేలో ప్రయాణిస్తున్నాం. ఇక్కడే హైవేలోనే అస్తినాపురంలో దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కార్పొరేట్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు బిఎన్ రెడ్డి నగర్ వద్దకు చేరుకున్నాం. ఈ ఏరియా రెసిడెన్షియల్ పరంగా ఎలా డెవలప్ అయిందో డ్రోన్ వీడియో ద్వారా మీరు వీక్షిస్తున్నారు. మనం చూస్తున్న ప్రాంతం తుర్క యామ్జాల్. ఈ ప్రాంతం రెసిడెన్షియల్ పరంగా ఫుల్గా డెవలప్ అయింది. తుర్క యామ్జాల్ నుంచి వెళితే మనం మన్నెగూడ చౌరస్తాని చేరుకుంటాం. ఇది మన్నెగూడ చౌరస్తా. ఇక్కడే ఇబ్రహీంపట్నం ఆర్టీఏ ఆఫీస్ ఉంది. ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ బొంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ నంబర్ 12 వద్దకు చేరుకున్నాం. బొంగుళూరు ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి రైట్కు తీసుకుని సర్వీస్ రోడ్లో ఆదిభట్ల వైపు ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మనకు కనబడుతున్నది ఆదిభట్ల టీసీఎస్. ఇది భారీ ఐటీ హబ్. సుమారు 50,000 మంది సాఫ్ట్వేర్ నిపుణులు ఇందులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడే మరో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కూడా తన క్యాంపస్ని ప్రారంభించబోతోంది. అలాగే ఇక్కడ ఏరోస్పేస్ విడిభాగాల తయారీకి సంబంధించి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మనం చూస్తున్నాం. మనం ఇప్పుడు ఆదిభట్ల మున్సిపాలిటీలోకి ఎంటర్ అయ్యాం. ఇదే ఆదిభట్ల మున్సిపాలిటీ. ఇక్కడ నుంచి నేరుగా మనం దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు చేపట్టిన దివి హైట్స్ లేఅవుట్లోకి చేరుకున్నాం. సైట్లో హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి, ఇక ఇప్పుడు మనం దివి హైట్స్ వెంచర్ చుట్టూ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆదిభట్లలోనే ఏర్పాటైన ఏరోస్పేస్ సెజ్ దివి హైట్స్కి కూతవేటు దూరంలోనే ఉంది. ఇందులో విమానాల విడిభాగాలు, హెలికాప్టర్ విడిభాగాలు తయారవుతాయి. ఈ సెజ్లో 12,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దివి హైట్స్ వెంచర్ ఔటర్ రింగ్ రోడ్ బొంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ నంబర్ 12తో పాటు రావిర్యాల ఎగ్జిట్ నంబర్ 13 కూడా కనెక్టివిటీ కలిగి ఉన్న వెంచర్. దివి హైట్స్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగంలో ఏర్పాటు కావడంతో అతి త్వరలో ఇక్కడ హైటెక్ సిటీ తరహాలో డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. ఇక్కడ మనకు కనపడేది వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్. ఇది మంచి పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. వండర్లాకి ఎదురుగానే ఉంది కొంగర్ కలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్. ఈ భారీ భవన సముదాయం ఇటీవల లాంచ్ అయిన విషయం మనందరికీ తెలుసు. రంగారెడ్డి కలెక్టరేట్ పక్కనే 350 ఎకరాల్లో సరికొత్త ఐటీ సెజ్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్,
ఇండో యూకే అమెరికన్ 1000 బెడ్స్ హాస్పిటల్ రాబోతోంది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా రానున్నాయి. కొంగర కళాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా 200 ఎకరాల్లో 4000 కోట్ల పెట్టుబడితో ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ ఏర్పాటవబోతోంది. దీనిని మంత్రి కేటీఆర్ ఇటీవల లాంచ్ చేశారు. ఇది పూర్తయితే ఇందులో 35,000 మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. ఈ కంపెనీ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందాం. 200 ఎకరాల్లో 4000 కోట్ల రూపాయల పెట్టుబడితో 35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే మొట్టమొదటి దశకి ఇవాళ భూమి పూజ చేసుకోవడం నిజంగా కూడా హృదయపూర్వకంగా హృదయ నిండా సంతోషంతో నేను మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం, సంతోషపడతా ఉన్నాం. ఇక్కడ ఒక్క ఫాక్స్కాన్ యూనిట్తో ప్రత్యక్షంగా వచ్చేది మొదటి దశ ద్వారా 35 నుంచి 40 వేల ఉద్యోగాలు. కానీ దానికి పరోక్షంగా అంటే దీని మీద ఆధారపడ్డ నిర్మాణ రంగం కానీ, పక్కన ఇండ్లు కట్టేటోళ్ళు కానీ, పక్కన రెస్టారెంట్లు నడుపుకునేటోళ్ళు కానీ, హోటళ్ళు నడుపుకునేటోళ్ళు కానీ, చుట్టుపక్కల వచ్చే దవాఖానలు కానీ, అన్నిటి వల్ల ఒక ఐటీ ఉద్యోగానికి, ఐటీ రంగంలో వచ్చే ఒక్క ఉద్యోగానికి 3 ఉద్యోగాలు పరోక్షంగా వస్తాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ఫాక్స్కాన్ పరిశ్రమ ఇక్కడికి కొంగర కళాన్ని రావడం వల్ల మీరే చూస్తారు 5 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతం మీరు గుర్తుపట్ట రాకనంత మారిపోకపోతే మీరు నన్ను పట్టుకోండి తప్పకుండా. ఎంత అద్భుతంగా మారుతుందో ఈ చుట్టుపక్కల పరిసరాలు, ఎంత గొప్పగా మారిపోతాయో మీరే చూస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగ కల్పనలో ఈరోజు ఈ 9 ఏళ్లలో అతిపెద్ద పెట్టుబడి ఏది మన రాష్ట్రానికి వచ్చిందంటే 100,000 ఉద్యోగాలతో వచ్చిన ఫాక్స్కాన్ సంస్థ. అది మన కొంగర కళానికి రావడం, మన రంగారెడ్డి జిల్లాకు రావడం మనందరికీ గర్వకారణం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కేకే పార్క్ అటు కొంగర కళాన్ పార్క్ కాదట, కేకే పార్క్ ఫాక్స్కాన్ అని పెట్టుకున్నారు వాళ్ళు. మొత్తం చూపెట్టిండు అది ఎట్లా ఉండబోతున్నది వాళ్ళ పార్కు. 9 నెలల గడతాం మీరు అవకాశం ఇస్తే 12వ నెలలో మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని పిలిచి ఇక్కడనే ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు కనపడేది ఈ సిటీ అంటే ఎలక్ట్రానిక్ సిటీ. 1200 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇందులో టీవీ మరియు గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కొలువై ఉన్నాయి. ఇందులోనే మల్టీనేషనల్ కంపెనీ అయిన అమెజాన్ డేటా సెంటర్ కూడా ఏర్పాటైంది. మన సైట్కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అతి దగ్గరలో ఉంది. ఈ రోజుల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఎయిర్ కనెక్టివిటీకి ఎంతో ప్రాధాన్యతనిస్తున్న విషయం మనకు తెలిసిందే. మన సైట్కి అతి దగ్గరలో అంటే తుక్కుగూడలో హార్డ్వేర్ పార్క్ నెలకొనుంది. దీనిలో 10,000 మందికి ఉపాధి లభిస్తోంది. దీని పక్కనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆర్సీఐ అండ్ డిఆర్డిఓలు నెలకొల్పబడి ఉన్నాయి. దివి హైట్స్ వెంచర్కి నాగార్జున సాగర్ హైవే కనెక్టివిటీతో పాటు శ్రీశైలం హైవే నుంచి కూడా కనెక్టివిటీ ఉంది. శ్రీశైలం హైవే నుంచి రావిర్యాల మీదుగా దివి హైట్స్ని 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే ఈ వెంచర్కి హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి కూడా కనెక్టివిటీ ఉంది. కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి బడంగ్పేట్ నాదర్గుల్ మీదుగా ఆదిభట్లలో దివి హైట్స్ని సులభంగా చేరుకోవచ్చు. ఈ వెంచర్ చుట్టుముట్టు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. 12 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన దివి హైట్స్ వెంచర్ గురించి మరిన్ని వివరాలను దివి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీనివాస్ యాదవ్ ఏమంటున్నారో చూడండి. దివి ఇన్ఫ్రా మా యొక్క కంపెనీ ఈరోజు 7వ ప్రాజెక్ట్ని ఆదిభట్లలో లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అండి, రేరా ఇస్తున్నాను. దాంతోపాటు చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఆర్చీస్ ఎంట్రన్స్ ఆర్చీ ఇస్తున్నాను, సెక్యూరిటీ ఇస్తున్నాను. దీంట్లో విత్ సిసి రోడ్స్, స్టాండర్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాను. ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్తో సహా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఫుట్పాత్లు కూడా చాలా నీట్గా, ప్లాంటేషన్ కూడా దీంట్లో నేను చక్కగా ఒక గ్రేటర్ కంపెనీ తరహా నేను దీన్ని డెవలప్మెంట్ చేయబోతున్నాను. కొంత ఏరియా మేము దీంట్లో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నాము. ప్లాట్స్ కొన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సైట్కు అందుబాటులో మరి ఇక్కడ ప్రాజెక్టులో చాలా టీసీఎస్కు నియరెస్ట్ ఉంది, అలాగే ఇటు ఏరోస్పేస్ సిజ్ ఉంది, ఇటు వస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు నియరు, కలెక్టరేట్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు నియరెస్టు, అలాగే రీసెంట్గా ఫాక్స్కాన్ కంపెనీ కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా 35,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, అలాగే టీసీఎస్లో 35,000 ఎంప్లాయ్మెంటు, ఇటు ఏరోస్పేస్ సిజ్లో 50,000 ఎంప్లాయ్మెంటు, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు నియరెస్ట్ ఉంది కాబట్టి కస్టమర్లకు మంచి అవకాశం ఇది. దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్లకు ఈరోజున్న రేటు కంటే 100 రెట్లు పెరుగుతుందనే ఇది నేను గ్యారంటీ ఇస్తున్నాను.
ఖచ్చితంగా గతంలో ఇచ్చిన ప్రాజెక్టుల కంటే ఇది ఇంకా అద్భుతమైన ప్రాజెక్టు. షార్ట్ పీరియడ్లో 100,000 రూపాయలు గతం అవుతుంది అనుగుణంగా ఈ లాంచింగ్ సందర్భంగా నేను దీన్ని ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే మనకు పక్కనే ఇల్లు ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది, పక్కననే హోటల్స్ వచ్చినాయి, మంచి బ్యాంక్స్ వచ్చినాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మల్టీప్లెక్స్ కూడా వర్క్ స్టార్ట్ అయింది. మీరంతా కూడా నేను చెప్పడం కాదు, మీరు లైవ్ వచ్చి చూస్తే తెలుస్తుంది అసలు ఏంటి ఆదిపట్ల ఏం జరగబోతుంది. ఇది మరో ఐటీ సిటీ అని కూడా చెప్తున్నాను ఈ విషయంలో. ఇంత గ్రోతింగ్ ఏరియాలో మేము లాంచ్ చేయడం జరిగింది, మంచి రిటర్న్స్ ఉంటాయని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. మీరు వీడియో చూశారు కదా, ఆ వీడియోలో ప్రతి ఒక్కటి కూడా మీరు వచ్చి చూస్తే ఆ వీడియోలో ఉన్నాయని కూడా ఖచ్చితంగా ఉన్నాయి. అంత ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉన్నాయని కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు గచ్చిబౌలి హైటెక్ సిటీ గతంలో మనం చూస్తున్నాము, విత్ ఇన్ 10 ఇయర్స్ బ్యాక్లో హైటెక్ సిటీ ఏమీ లేదు. ఈ 10-15 ఇయర్స్లో చాలా డెవలప్మెంట్ వచ్చింది, మనం ఒక విదేశీ వెళ్ళినట్టుగా మనం ఫీల్ అవుతాము హైటెక్ సిటీ వెళ్ళినట్టయితే. బట్ రానున్న రోజుల్లో సౌత్ జోన్ కూడా ఇలా చాలా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, మనం కనపడకుండానే ఇది డెవలప్మెంట్ అవుతుందనే విషయాన్ని ప్రజలు గమనిస్తే, నా ఇన్వెస్టర్లు నా కస్టమర్లు ప్రతి ఒక్కరు గమనిస్తే మాత్రము ఖచ్చితంగా ఈ ఆదిభట్లలో కొంగర కాలంలో ఇన్వెస్ట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆదిభట్ల పరిసరాల్లో ఏర్పాటైన వివిధ సంస్థల్లో సుమారు 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పించబడ్డాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ రెసిడెన్షియల్ పరంగా రానున్న రోజుల్లో మరింతగా డెవలప్ కాబోతోంది. దివి హైట్స్ వెంచర్లో మీరు ప్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే ఒకసారి సైట్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడిక్కడ ఇన్వెస్ట్ చేసి ప్లాట్ తీసుకుంటే మీ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని దివి ఇన్ఫ్రా వారు చెబుతున్న మాట. ఈ ఏరియా మరో గచ్చిబౌలిగా మారకముందే ప్లాట్ కొనేందుకు త్వరపడండి అని సూచిస్తున్నారు. ఎక్కడో ఔటర్ రింగ్ రోడ్ బయట ఇన్వెస్ట్ చేసే కంటే అదే ధరలో ఔటర్ లోపల ఉన్న దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి దివి హైట్స్లో ఇన్వెస్ట్ చేయండి కోరుతున్నారు. దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి దివి హైట్స్లో ప్లాట్ తీసుకోవాలి అనుకునే కస్టమర్లు కింద స్క్రోల్ అవుతున్న నంబర్లకి కాల్ చేయండి. ధన్యవాదాలు. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.